ఐఎమ్ లతా శ్రీధర్. ఐఎమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఆర్ కంపెనీ ఈజ్ ఐఐటి డిఎంయూ. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచం మొత్తం ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ వెంట పరిగెడుతూ ఉంటుంది. అయితే ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక ప్రోడక్ట్ని, ఒక సర్వీస్ని అమ్మాలి అంటే దానికోసం వాడే ప్రసార మాధ్యమాన్ని మనం మార్కెటింగ్ అంటున్నాం. మార్కెటింగ్ ఇప్పటి వరకు చేసిన పురాణ పద్ధతుల్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నాం. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే పేపర్లో యాడ్ ఇవ్వటం, ప్యాంప్లెట్లు పంచిపెట్టడం, పోస్టర్ల మీద కంటెంట్ను తయారు చేసి అంటించడం, తర్వాత ఆడియో విధానంలో మైకుల ద్వారా లేదా టీవీలో వీడియో రూపంలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, వీటిని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నాం. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్న లోపాలు ఏంటంటే, మనం ఒక యాడ్ని, ఒక స్కూల్ అడ్వర్టైజ్మెంట్ని, ఒక హోర్డింగ్ని ఒక మంచి సిటీలో ఒక రోజుకి ఒక 10,000 మంది విజిటర్స్ వెళ్ళగలిగే ఒక వ్యూలో కట్టినట్టయితే ఆ హోర్డింగ్ని ఎంతమంది చూశారో మనం చెప్పడం కష్టం. కానీ అదే యాడ్ని ఒక యూట్యూబ్లో కానీ, ఒక ఫేస్బుక్లో కానీ లేదా ఇతరత్ర వెబ్సైట్లలో కానీ పెట్టినప్పుడు ఎంతమంది ఆ యాడ్ని చూశారు, ఎన్ని గంటలకు చూశారు, ఏ వయస్సు గ్రూప్ వాళ్ళు చూశారు అని చెప్పడం డిజిటల్ మార్కెటింగ్లో సాధ్యమవుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా ఎంచుకుంటే ఫ్యూచర్లో మన జాబ్ కెరియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే మనం సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే ఇప్పటి మాదిరిగా స్మార్ట్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు ఈ సర్వీస్ లేకపోయి ఉండేది. అప్పుడు ఇన్లైన్ లెటర్ లేదా పోస్ట్ కార్డులు వాడేవాళ్ళు. అప్పట్లో ఇదిన సమాచారం పంపిస్తే 3 రోజులకు కానీ కనీసం రిప్లై వచ్చేది కాదు. అటువంటిది దాని తర్వాత పేజర్లు వచ్చాయి, దాని తర్వాత ఎస్ఎంఎస్ వచ్చింది, ఈరోజు వాట్సాప్ లాంటి వేగవంతమైన సర్వీసులు వచ్చాయి. వాటి ద్వారా క్షణాల్లో చూస్తూ మాట్లాడుకునే ఛాన్స్ ఉంది. ఇదంతా డిజిటల్ మార్కెటింగ్లో ఒక భాగంగా ఎదుగుతున్న టెక్నాలజీ. మరి సాఫ్ట్వేర్ జాబ్లకు వైపు వస్తే, ఒక 20 ఏళ్ల క్రితం .NET అనే మార్కెట్ ఉండేది. దానికి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ వచ్చిన తర్వాత ఆ .NET నేర్చుకున్న వాళ్ళు కొంతమంది షేర్ పాయింట్ వైపు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు చూసినట్లయితే PHP అనేది గత కొద్ది సంవత్సరాలుగా మార్కెట్లో టాప్ లెవెల్లో ఉంది. దానికి ధీటైన ప్రోగ్రామ్గా ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఫేస్బుక్ PHP అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అంటే ఈ రకంగా చూసుకుంటే టెక్నాలజీ ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకి టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. అంటే దానికి అప్డేట్ అవుతూ ఉండాలి. మరి డిజిటల్ మార్కెటింగ్ విధానానికి వస్తే, ఒకసారి ఒక వీడియోని తయారు చేసుకుంటే ఆ వీడియోని ఆ కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ని వాడుకోవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంటే, రాబోయే 30 ఏళ్ళకు కూడా డిజిటల్ మార్కెటింగ్ రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఒక 5 సంవత్సరాల క్రితం తీసుకుంటే ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు, అంటే అడ్మిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏప్రిల్ మే నుంచి మొదలుకొని మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల పర్యాయంలో ఎప్పుడు కూడా సిటీలో హోర్డింగ్స్ కట్టడానికి కూడా హోర్డింగ్స్ ఖాళీగా లేనంత బిజీగా ఉంటాయి. మరి అటువంటి హోర్డింగ్స్ గత పోయిన సంవత్సరం నుంచి కనుక చూసినట్లయితే హోర్డింగ్స్ చాలా తక్కువ హోర్డింగ్స్ మాత్రమే ఫిల్ అయ్యి ఉంటున్నాయి. ఎందువల్ల అంటే, మార్కెట్లో రోజు రోజుకి స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగింది, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది, దాని ద్వారా వ్యూవర్స్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాల్లో ఉంటున్నారు, అడ్వర్టైజ్మెంట్ అక్కడి నుంచే ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో చూసినట్టయితే కూడా ఇంట్లో టీవీ కంటెంట్ ప్లే అవుతుంది, దాంతోపాటు నాన్న మొబైల్లో వాడుతూ ఉంటారు, అమ్మ మొబైల్ వాడుతూ ఉంటుంది, పిల్లల మొబైల్ వాడుతూ ఉంటారు. అంటే టీవీలో ఒక న్యూస్ వస్తే దాని నెక్స్ట్ రిలేటెడ్ ఐటెం గూగుల్లో సెర్చ్ చేసే స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే రోజు రోజుకి పురాతన పద్ధతులు తగ్గిపోయి కొత్త లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది డే బై డే అంచెలంచెలుగా పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి తీసుకున్నట్లయితే naukri.com ఓపెన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అనే పదంతో సెర్చ్ చేసినట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జాబ్ లొకేషన్గా పెట్టి చెక్ చేస్తే మనకు సుమారు 800 జాబ్స్ పైగా ఉన్నాయి. అంటే ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలోనే డిజిటల్ మార్కెటింగ్ పైన 800 జాబ్లు ఉన్నాయి. ఇది ఇప్పుడున్న ట్రెండ్స్.
ఇలా ఒక 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్లో 200 నుంచి 300 పొజిషన్స్ మాత్రమే ఉండేవి. మరి ఈరోజు సుమారు 800 పైగా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్టు ఇటు ఆండ్రాయిడ్ టెక్నాలజీతో, అటు ఐఫోన్ ఐఓఎస్ డెవలప్మెంట్తో ధీటుగా డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక హైదరాబాద్లోనే ఈరోజు 800 జాబ్స్ ఉంటే, మరి మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే 1000లో జాబ్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే 5 సంవత్సరాల తర్వాత, 10, 20, 25 సంవత్సరాల తర్వాత ఈ జాబ్స్ ఇంకా విరివిగా పెరిగే అవకాశం ఉంది. మరి నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదండి, నేను ఎంటర్ప్రెన్యూర్గా కెరియర్ ఎంచుకుందామని అనుకుంటున్నా, మరి నాకేమైనా డిజిటల్ మార్కెటింగ్ తోడవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఏ విధంగా అంటే, మీరు ఏ బిజినెస్ చేసినా అయితే మీరు ప్రోడక్ట్ సేల్ చేయాలి లేదా మీ సర్వీస్ సేల్ చేయాలి. సో మీ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఎండ్ యూజర్కి వెళ్ళాలన్నప్పుడు మీ టార్గెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లెదర్ వాలెట్స్ అమ్మే కంపెనీ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం లెదర్ వాలెట్ని తయారు చేసేంత వరకు సరిగ్గానే ఉంది. తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి అమ్మాలి అనుకున్నప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. 10,000 లెదర్ వాలెట్ని ఈ నెలలో అమ్మాలనేది మన బిజినెస్ టార్గెట్. ఈ టార్గెట్ని పూర్తి చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ని, లెదర్ వాలెట్ అనే ప్రోడక్ట్ని కొనే టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు? అయితే అమ్మాయిలు వాడే వాలెట్ని పర్స్ అంటాము, ఒకవేళ అబ్బాయిలు వాడితే వాలెట్ అంటాం. సో మనం ముందే చెప్పుకున్నాం, మనం పెట్టింది లెదర్ వాలెట్. సో ఇది మేల్ పీపుల్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఆడవాళ్ళకు కూడా ఇవ్వచ్చు, అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కానీ, వాళ్ళ నాన్నగారికి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ నేరుగా కొనేది మగవారే కాబట్టి మనము దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అమ్మేటప్పుడు మనం అక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ వీడియో అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామో అప్పుడు మనం యాడ్ క్యాంపెయిన్ని రన్ చేస్తాము. ఈ రకంగా మనము ఎంతమంది కంటెంట్కి దీన్ని కనుక చూపిస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది ఒక పైలట్ క్యాంపెయిన్ని ఒకసారి రన్ చేస్తే మనకు ఒక అంచనా వస్తుంది. ఈ అంచనాని ఆధారంగా చేసుకొని మనం ఎంత టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్నదాన్ని ఆన్లైన్లో అమ్మొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో నేను చెప్తున్న టాపిక్స్ వచ్చేసి, మొదటిది SEO, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం దీన్ని. ఇప్పుడు ఈరోజు మనకు ఏ అవసరం వచ్చినా కానీ google.com కొడుతున్నాం, అందులో మనం దాన్ని ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా సెర్చ్ చేస్తున్నాం. అట్లా గూగుల్, యాహూ, బింగ్ ఇంకా మొదలైన సెర్చ్ ఇంజన్స్లో మనం సెర్చ్ చేసే కంటెంట్ని ఎలా పైకి తీసుకొస్తాం అనేది చెప్పే సబ్జెక్ట్ని SEO, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న SEOలో ఒక ప్రోడక్ట్ని మొదటి పేజ్లోకి, ఫస్ట్ ప్లేస్లోకి తీసుకురావాలంటే కనీసము 2 నెలల నుంచి 6 నెలల వ్యవధి పడుతుంది. కానీ నేను ఈరోజే నా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఈరోజు నుంచే నా ప్రోడక్ట్ అమ్ముకోవాలి అన్నప్పుడు నేను కొంత యాడ్ బడ్జెట్ పెట్టాలి. ఈ యాడ్ బడ్జెట్ని సెర్చ్ ఇంజన్లో రన్ చేయడాన్ని సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాము. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఈరోజు మనందరికీ తెలుసు, మన నిత్య జీవితం, మన ఆఫీస్ పనులు అన్ని వాట్సాప్, ఫేస్బుక్లో చేసే స్థాయికి మనం అంచెలంచెలుగా ఎదిగాం. ఇప్పుడు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇంకా ఇటువంటి ఈ తదితర సోషల్ మీడియా అప్లికేషన్లలో మనం ఆల్రెడీ మన పేరు, మన వయస్సు, మన లొకేషన్తో నమోదై ఉంటాం. వాటిని ఆధారంగా చేసుకొని వాటికి ఇచ్చే యాడ్స్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఈమెయిల్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఇది డిజిటల్ మార్కెటింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఏ విధంగా అంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ కార్ట్లలో మనం ఒక ల్యాప్టాప్ని కొన్నట్లయితే ఆ ల్యాప్టాప్కి వచ్చే యాక్సెసరీస్ ఉంటాయి. అంటే ల్యాప్టాప్ కింద పెట్టే కూలింగ్ ప్యాడ్ అవ్వచ్చు, దాని స్క్రీన్ కేసే స్క్రీన్ గార్డ్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కీబోర్డ్, మౌజ్ లాంటివి కొత్త కొత్తవి ఎప్పటికప్పుడు అధునాతనమైన ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా మౌజ్లో స్కానర్ వచ్చింది. ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మనకు తెలియజేయడానికి ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సైట్లలో కొంటున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ తరహా ఈమెయిల్స్ మనకు పంపిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఈమెయిల్ నుంచి మనకు ఇంకొక ప్రోడక్ట్ని పరిచయం చేస్తారు. అలా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం ఉన్న సబ్జెక్ట్. ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఇది అందరూ చాలా కష్టతరమైన జాబ్ అనుకుంటారు.
కానీ ఇది అంత కష్టమైనది ఏం కాదు, చాలా సులువైంది. ఇదేంటి అంటే ఎస్ఈఓ మొత్తం వస్తే దాన్ని రివర్స్లో చేస్తే రివర్స్ ఎస్ఈఓ అంటాం. అంటే ఎస్ఈఓలో మనం ఏం చేస్తాం, ఒక టాపిక్ని సర్చ్ ఇంజన్లో పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం, దాన్ని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం. అలాగే ఒక నెగిటివ్ రెస్పాన్స్ని, ఏదైతే ఒక కంపెనీకి కానీ ఒక వ్యక్తికి సంబంధించిన కానీ నెగిటివ్ రెస్పాన్స్ ఫస్ట్ పేజ్లో వచ్చేదాన్ని వెనక్కి తీసుకెళ్తూ కనిపించకుండా చేసేదాన్నే రెప్యుటేషన్ మేనేజ్మెంట్లో మొదటి భాగం కింద తీసుకుంటాం. ఇది రెప్యుటేషన్ మేనేజ్మెంట్ ఈరోజు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. వీటికి జాబ్లోకి వెళ్తే కూడా సుమారు 50,000 నుంచి వెళ్ళి లక్షల్లో శాలరీస్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు నేను నా దగ్గరకు వస్తున్న విద్యార్థులకి ఇచ్చే సులభమైన పార్ట్ టైం టెక్నిక్ అండి ఇది, అఫిలియేషన్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ మనీ మేకింగ్ ప్రాక్టీసెస్. అఫిలియేషన్ మార్కెటింగ్ విషయానికి వస్తే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ నమోదు చేయబడి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని మన పేరు మీద మనం ఒక కార్ట్ ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు లతా శ్రీధర్, నేను latacart.com అని ఒక డొమైన్ బుక్ చేసుకొని ఒక వెబ్సైట్ తయారు చేసి అమెజాన్లో ఉన్న ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి నా వెబ్సైట్లో పెడతాను. ఇప్పుడు దాన్ని నేను డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా నా వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ ఆ ప్రోడక్ట్ని కనుక క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ లింక్ మళ్ళీ అమెజాన్కి వెళ్ళి ప్రోడక్ట్ డెలివరీ అమెజాన్ నుంచి అవుతుంది. కానీ ఈ ప్రోడక్ట్ని అమ్మినందుకు ఆ ప్రోడక్ట్ వాల్యూలో నాకు కొంత పర్సంటేజ్ అమెజాన్ నా రెమ్యునరేషన్ కింద పే చేస్తూ ఉంటుంది. సో ఇలా సంపాదించే సంపాదనని మనం అఫిలియేషన్ మార్కెటింగ్ అంటాము. ఆన్లైన్ మనీ మేకింగ్ ప్రాక్టీసెస్. ఆన్లైన్లో డబ్బులు చేయడానికి సంపాదించడానికి చాలా సులువైన మార్గాలు ఉన్నాయి అని అందరూ అంటుంటారు. సులువైన మార్గాలంటే ఊరికే కాపీ పేస్ట్ కొడితే డబ్బులు రావండి, దానికి ఒక ప్రొసీజర్లో ఒక ఆర్డర్లో ఒక పథకం ప్రకారం పనిచేస్తే డబ్బులు వస్తాయి. అలా ఈరోజు మొబైల్లో చేయగలిగే అప్లికేషన్లో మొదటిగా చెప్పుకునేది చాంప్ క్యాష్. సుమారు రోజుకు 4 గంటల నుంచి 8 గంటల వరకు కనుక పనిచేస్తే ఒక చాంప్ క్యాష్లో 15,000 నుంచి వెళ్ళి ఆ పైన డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మనము గూగుల్ యాడ్వర్డ్స్లో కానీ యూట్యూబ్లో కానీ మనం ఆన్లైన్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మనకు చెక్ 30 రోజులకు కానీ రాదు. కానీ మనం చాంప్ క్యాష్ అటువంటి తదితర అప్లికేషన్లలో పనిచేస్తే అవి పేటీఎంలో మీకు స్పాట్లో, అంటే మీరు గంటసేపు ఒక 100 రూపాయలు పనిచేస్తే ఆ పని అయిపోగానే లాగౌట్ చేయగానే ఆ 100 రూపాయలు ఇన్స్టంట్గా మీ పేటీఎం ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇట్లాంటి కొత్త తరహా ఆన్లైన్ మనీ మేకింగ్ ప్రాక్టీసెస్ వచ్చాయి. తర్వాత ఇంతకుముందు చెప్పిన అఫిలియేషన్ మార్కెటింగ్, ఈ ఆన్లైన్ మనీ మేకింగ్ ప్రాక్టీసెస్ ఎక్కువగా హౌస్ వైఫ్స్కి స్టూడెంట్స్కి ఉపయోగపడే అవకాశాలు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఇంట్లో సుమారు రోజు 4 గంటలు ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ సమయంలో వాళ్ళు అఫిలియేషన్ మార్కెటింగ్ చేస్తే నెల నెలకి డబ్బులు వస్తాయి, లేదా ప్రతి నెల నాకు నెల మొత్తం పనిచేసే టైం దొరకదండి, వారంలో ఎప్పుడో ఒకసారి టైం దొరుకుతుంది అన్నప్పుడు మీరు మొబైల్ అఫిలియేషన్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే మీకు ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయి. సో ఇవి రెండు స్టూడెంట్స్కి హౌస్ వైఫ్స్కి బాగా ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఉపయోగపడే జాబ్లు. ఇక వెబ్ అనాలిటిక్స్. వెబ్ అనాలిటిక్స్కి వస్తే ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ని అంచనా వేసి చెప్తున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ ఈరోజు ఆన్లైన్లో రెడ్మీ అనే మొబైల్ ఫ్లిప్కార్ట్లో బుధవారం 2 గంటలకి అమ్మకం స్టార్ట్ చేస్తే గంటసేపట్లో 10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి అని వార్తలలో వింటున్నాం, చూస్తున్నాం. ఇది ఎలా చెప్తున్నారు అంటే ఆన్లైన్లో అనాలిటిక్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ ఎంతమంది కొన్నారు అనేవి మనం రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇలా ప్రతి విషయానికి జనరేట్ చేసే వాటిని వెబ్ అనాలిటిక్స్ అంటాం. సో ఆన్లైన్లో జరిగే ప్రతి అమ్మకానికి కానీ, పోస్టుకు కానీ, న్యూస్కి కానీ వచ్చే వాటిని వెబ్ అనాలిటిక్స్ అంటాం. ఇది చాలా కీలకమైన పాత్ర. దీని మీద ఎంత ఎక్కువ గ్రిప్ సాధిస్తే డిజిటల్ మార్కెటింగ్లో అంత పట్టు సాధించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సెటప్ స్ట్రాటజీ. డిజిటల్ మార్కెటింగ్ సెటప్ అంటే మీరు ఒక జాబ్ చేయాలన్నా, మీదే బిజినెస్ ఓన్గా రన్ చేయాలన్నా, మీరు వెబ్సైట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వెబ్ హోస్టింగ్ ఎలా మేనేజ్ చేయాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి, యాడ్ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, సొంతంగా చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేది డిజిటల్ మార్కెటింగ్ సెటప్ స్ట్రాటజీ. ఈరోజు మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్లలో డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నారు, కానీ అసలు ఇంపార్టెంట్ విషయం సెటప్ స్ట్రాటజీ చెప్పట్లా. దీని ద్వారా మళ్ళీ వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు సరైన న్యాయం జరగట్లేదు. డిజిటల్ మార్కెటింగ్ సెటప్ స్ట్రాటజీ అనే సబ్జెక్టుని మనం
మొదటి రోజు నుంచే క్లాస్ చెప్తూ దానికి అనుసంధానంగా రియల్ టైం వర్క్ ఇస్తూ ఆ వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది మనం మొదటి రోజు నుంచి కూలంకషంగా చెప్తూ వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు లతా శ్రీధర్. ఐఐటి డిఎంయు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ చూస్తూ ఉండండి.